అన్నాడు. మీ అంత నా బలం అంటే నరరాజుపేట అక్క చెల్లెల దగ్గరికి ఒకసారి పోయిరండి, అక్కడ ఉన్నటువంటి యువకుల్ని ఒకసారి కలవండి. యాక్చువల్గా ముఖ్యమంత్రి గారే రావాలి, ఆయన ఎమ్మెల్యే. కానీ మీరు టీవీలలో చూస్తున్నారు, 70 ఏళ్ల వయసులో రోజు 4-5 మీటింగ్లు అటెండ్ చేస్తున్నారు, రాష్ట్రం అంతా తిరుగుతున్నారు. తెలంగాణ తెచ్చుకున్నాం, తెచ్చిన తెలంగాణ ఇలా కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మీద పడి కొట్లాడుతుండ్రు మన మీద. మరి తెచ్చిన తెలంగాణను కన్నా బిడ్డ మీద ప్రేమ ఎక్కుంటుంది, తల్లికుంటుంది. నా బిడ్డ మీద నాకు ప్రేమ ఉంటుంది, నీ బిడ్డ మీద నీకు ప్రేమ ఉంటుంది. తెలంగాణ తెచ్చింది ఎవరు? మరి కేసీఆర్కి ప్రేమ ఉంటుందా? ఢిల్లీలో ఉండే నరేంద్ర మోడీకి ప్రేమ ఉంటుందా? తెలంగాణ కేసీఆర్కి ప్రేమ ఉంటుందా? కాంగ్రెస్ వాళ్ళకి ప్రేమ ఉంటుందా? కేసీఆర్ ఏమంటాడంటే, నేను తెచ్చిన తెలంగాణ నీ కాకులు గద్దలు వచ్చి ఈ తెలంగాణను నాశనం చేస్తారు, నాశనం కాకుండా బంగారు తెలంగాణ చేసుకోవాలి, భవిష్యత్తు తెలంగాణ చేసుకోవాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు 70 ఏళ్ల వయసులో కూడా ఇలా ఊరూరు తిరుగుతా ఉన్నాడు. తెలంగాణను కాపాడుకోవాలి. ఇలా అరుణాచల్పేట గ్రామానికి వస్తే మొన్న పొలాలు ఎండిపోతున్నాయంటే మా బాబు నన్ను ఒక ఫోన్ కొడితే మోటార్లు స్టార్ట్ చేయించి బాగు నిండా నీళ్ళు ఇప్పించా. ఎప్పుడైనా చూసినామా ఎండాకాలంలో చైత్ర మాసంలో చెక్డామను దుంకినా మన నెత్తి నిండా నీళ్లు పెట్టుకున్నాం. కాలువలు జరుగుతుంటే మాకు పొలాలకు కాలువలు వద్దని బాబులు అని చెప్తే వెంటనే ఆపేసినాం. కావాలంటే నడిపిస్తాం. ఏది కావాలన్నా ఏది చేయాలన్నా తెలంగాణ రాక ముందు ఎట్టుండే. ఇప్పుడు మా రవి చెప్పిండు ఒక మాట, 2016 మన కృష్ణ చెప్పిండు 2013 కంటే ముందు ఎప్పుడన్నా అల్లాజ్పేట గ్రామానికి వస్తే అందరికీ మీకెళ్ళ ఒక వాడకట్టు ఉండే, ఎస్సీ కాలంలో వాడకట్టుకు ఒక బోరుండే, ఈ మూలలో ఒక బోరుండే, ఆ మీకు రెండు బోరుండే. ఏ అక్క చూసినా ఆయన బోరు పెట్టుకుండా చేతులు బిందె పట్టుకుని తిరుగుతుండే. నిజమా? ఆలోచించండి. సాయంత్రం కూడా రాత్రి 8 గంటల దాకా 9 గంటల దాకా మంచినీళ్ళ కోసం రోడ్ల మీద తిరుగుతుంది. వంట వేస్తే ఇల్లు కాదు కాబట్టి నీళ్లు ఉండకపోవు, బోరింగ్ మోటార్ కాదు, సర్పంచ్ ఇంటి ఇంకే తెగ్గిపోవు. ఆ రోజులలో గట్టుండే. ఇవాళ ఆ ఉప్పు నీళ్ళతో స్నానం చేస్తే ముఖమంతా పేలిపోతుండే, నెత్తి వెంటకలు ఊడిపోతుండే. నిజమా కాదా మీరు ఒకసారి ఆలోచించండి. ఇవాళ బంగారం లాంటి నీళ్లు మనం తాగుతున్నాం, బంగారం లాంటి గోదావరి నీళ్లు మన ఇంటికి తెచ్చండి. ఎక్కడ గోదావరి, ఎక్కడ ఆలోచించ నీళ్లు వచ్చి ఇలా గోదావరి జలాలను తీసుకొచ్చి మీ పాదాలు కడిగిన కేసీఆర్ కాదా? కేసీఆర్ కాదా? ఆలోచించండి. ఒకటి కాదు 10 స్థానాలు కరెంటు సంగతి. కాంగ్రెస్ వాళ్ళ కాలంలో కరెంటు పొద్దున్నదే 3 గంటలు, ఎండాకాలం వచ్చిందంటే చెట్ల కింద ఊకున్నా మంచాలు వేసుకోరు. ఇలా చాలా మంది మా వాళ్ళు మంచాలు వేస్తారు, మంచాలు వేసుకొని చెట్ల కింద కాలం గడిపినాం. ఎండ రాత్రి ఏంటంటే కరెంటు తప్ప ఎప్పుడు కరెంటు వస్తుందో తెలియదు. మన ఆయన బాయికాడా మనం ఇంకా ఇట్లా కష్టపడడం. కరెంటు కష్టాలు ఎట్లుండే? మసాలా వచ్చి కావాలంటే జగదీపలం పైన జగదీపలం పై పోలీసు వాళ్ళు కట్టలు పట్టుకొని లేవంటే లైన్లు నిలబడ్డాం. కాంగ్రెస్ వాళ్ళ గత గది. బీజేపీ వాళ్ళు నరేంద్ర మోడీ మాడే చెప్పిన మా పిల్లలంతా చెప్పాలి, యూట్యూబ్లలో చెప్పాలి. ఆయన ప్రధానమంత్రి ఆగమందుకు గ్యాస్ బుడ్డి వెతకపై ఢిల్లీలో కూకున్నాడు. అప్పుడు ముఖ్యమంత్రి ఉండే కూకొని బాగా పెంచాడు కాంగ్రెస్ వాళ్ళు, నాకు అధికారం వస్తే ఉత్తర్వులు ఇస్తాడు. ఇలా అధికారం వచ్చి 15 అవుతుంది ప్రధానమంత్రిగా ఉండి 15 అవుతుంది నరేంద్ర మోడీ, 400 రూపాయల సిలిండర్ని ఇలా 1200 చేసిండు, 1200 చేసిండు, పెట్రోల్ ధర పెంచుండు, డీజిల్ ధర పెంచుండు, మంచి నూనె ధర పెంచుండు. అట్లా కాకుండా ఆఖరికి బంగారం ధర కూడా పెంచుండు. ఇవాళ మనం ఆలోచించాలి నరేంద్ర మోడీ ఏం చేస్తున్నాడు. నరేంద్ర మోడీ ఒక మాట చెప్పిండు, మీ అల్లాజ్పేట ఉండే బోర్డు కాడ మీటర్ పెట్టమని చెప్పిండు. ఇంటికాడ బిల్లు కట్టాలంటే మోసి కంపెడైతుంది, బయట బిల్లు కడతామా? కడతామా? ఆలోచించండి. కట్టే ఎన్ని ఎంత డబ్బు అవుతుంది? పండించే పంట బిల్లుకే సరిపోతుంది. మోడీమో బోర్డు కాడ మీటర్ పెట్టమంటుండు, కాంగ్రెస్ వాళ్ళేమో 3 గంటల కరెంట్ అంటుండు, కేసీఆర్ ఏమో 24 గంటల కరెంటు ఉచిత కరెంట్ అంటుండు. ఎవరికి ఓటేయాలో మనమే నిర్ణయించుకోవాలి, మనమే నిర్ణయం చేయాలి. అదే కాకుండా
తెలంగాణ రాగమందు కళ్యాణ లక్ష్మణ పదమును కలిక మనకు తెలుసా ఇవాళ బిడ్డ పేరు పెట్టుకుంటే 1,00,000 రూపాయలు ఇస్తుందా లేదా ఒకసారి మీరు ఆలోచించండి. ఇప్పుడు ఏమంటాడు ముఖ్యమంత్రి, 2 సార్లు ఓటేస్తే 1,00,000 రూపాయలు ఇచ్చిన, 3వ సారి ముఖ్యమంత్రి అయితే 2,01,16 రూపాయలు కళ్యాణ లక్ష్మి పెంచాలంటుండు, పెంచాలో అవుతా ఆలోచన చేయండి. అట్లా పెద్ద అన్నారు, ఒకసారి ఓటేస్తే 200 పెంచండి 1,000 చేసిండు, 2వ సారి వేస్తే 2,000 చేసిండు, 3వ సారి ఓటేస్తే 5,000 రూపాయలు పెన్షన్ చేస్తా అంటుండు. చేయాలన్నా వద్దా మీరు ఆలోచించండి, చేయాలన్నా వద్దా మీరు ఆలోచించండి. అదే కాకుండా ముఖ్యమంత్రి గారు ఇంకో మాట చెప్పిండు, గ్యాస్ సిలిండర్ ఇవాళ 1,200 అయింది, బీజేపీ ఇంకా ఉంటే పువ్వు గుర్తుకు ఓటేస్తే 2,000 చేస్తారు, దాన్ని 400 రూపాయలకే దించాలని 400కే గ్యాస్ సిలిండర్ ఇస్తానండు. ఇవాళ వద్దా మనం నిర్ణయించాలి. ఇంకా చాలా ఉన్నాయి చేసేది. ఇప్పుడు మీ అందరున్నారు ఇవాళ అసలా పెంచేది ఎట్లయితే వస్తుందో, ఇంటి యజమాని పేరు మీద, పసుపు కుంకుమ పేరు మీద, సౌభాగ్యలక్ష్మి పేరు మీద, నెల నెల ఇంటి యజమాని వారి పేరు మీద 3,000 రూపాయలు అకౌంట్ లో ముఖ్యమంత్రి గారు వేస్తా అంటున్నారు. మరి ఇది కూడా అందరికి బాగా ఉంటది. ఎందుకు ఇవన్నీ చేస్తున్నాం? ఏదోనంటే గౌరవిస్తున్నాం, దళితులుంటే దళిత బంధిస్తున్నాం, బీసీలుంటే బీసీ బంధిస్తున్నాం, మైనార్టీ ఉంటే మైనార్టీ బంధిస్తున్నాం, షాదీ ముబారక్ ఇస్తున్నాం, అందరినీ కాపాడుకుంటున్నాం. తల్లి పెళ్లి చేసినాక బిడ్డ ప్రెగ్నెంట్ అయితే ప్రెగ్నెంట్ అయినప్పుడు డెలివరీ కోసం 104కు ఫోన్ చేస్తే వెహికల్ వచ్చి తల్లిని పిల్లల్ని తీసుకుపోయి డెలివరీ చేయించి కేసీఆర్ కిట్టించి ఒప్పందంగా తీసుకొచ్చి ఇంటికన్నా ఉపయోగిస్తుంది. నిజం కాదా? మంచి హాస్పిటల్ కట్టుకోలేదా? మంచి రోడ్లు వేసుకోలేదా? ఏదో సీసీ రోడ్లు కానీ, గ్రామ పంచాయతీ కానీ, డ్రైనేజీ కానీ, కరెంటు కానీ, ఈ గ్రామంలో కమ్యూనిటీ బిల్డింగ్లు కానీ చేసింది మనం కాదా? ఏమొచ్చింది తెలంగాణ అంటే వచ్చినాక ఇవన్నీ చేసింది. నిజం కాదా? మీరు ఆలోచించండి, ఒకటికి 100 సార్లు ఆలోచించండి, ఆలోచించి ఓటేయండి. ఇక్కడ ఎవరి మండలం నమ్మి మనం ఓటేస్తే నష్టపోయేది మనమే. ఇలా అల్లాజ్పేటలో ఒకప్పుడు 5 లక్షలకు ఎకరం అంటే ఇవాళ 2 కోట్లకు ఎకరమైంది. ఎవడి చేస్తాయింది? ఎట్లా చేస్తాయింది? మీరు కూడా ఆలోచించండి. పక్క కర్ణాటకలో 5 లక్షలకు ఎకరం ఉంది, పక్క ఆంధ్రప్రదేశ్ లో 8 లక్షలకు ఎకరం ఉంది, తెలంగాణ ఎకరం భూమి కావాలంటే 2 కోట్ల రూపాయలైంది. ఎవరు చేస్తాయింది? ఎట్లయింది? మనం ఆలోచించాలి. ఇలా ఒక రైతుకు భరోసా వచ్చింది, ఎకరం భూమి అంటే కోటీశ్వరుడు ధైర్యం వచ్చినటువంటి చేసి కేసీఆర్ చేయలేదా? ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. ఒకటికి 100 సార్లు ఆలోచించండి. ముఖ్యమంత్రి గారు ఇంకా బాగా అయ్యాలంట, ఇంకా బాగా ముందుకు పోవాలి. తెలంగాణ బంగారం కావాలి, తెలంగాణ రాష్ట్రం ఇంకా ఆలస్యంగా ముందుకు పోవాలి. భవిష్యత్తులో మనకు రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది, భవిష్యత్తులో మనకి ఇండస్ట్రీలు వస్తున్నాయి, భవిష్యత్తులో మనం ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం, భవిష్యత్తులో జగదేపురంలో కేజీబీ జాబు 200 కోట్లు పెట్టి కడుతున్నాం, కొండపల్లిలో మార్కెట్ యార్డ్ కడుతున్నాం, కొండపోసమ్మ ఆలయం నిర్మాణం చేస్తున్నాం, ఇటు క్రిస్తాన్నం కానీ, అటు దళితం కానీ, ఇటు మైనార్టీనం కానీ, అటు హిందువులను కానీ, అన్ని వర్గాలను కాపాడుకుంటున్నాం. ఇలా యాభై రూటర్ నిర్మాణం చేస్తున్నాం, క్రిస్టియన్ భవన్ నిర్మాణం చేస్తున్నాం, అదేవిధంగా మైనార్టీ మసీదు నిర్మాణం చేస్తున్నాం. అన్ని కులాలను గౌరవించాలి. కేసీఆర్ ఇవాళ ఒకడు వచ్చిండు, కులం పేరు చెప్తుండు, మతం పేరు చెప్తుండు, ఓట్లు అడుగుతుండు, వాళ్ళ 30 సంవత్సరాలు దాటిందంటే ఎవరు కనిపించరు తల్లి. కనిపించేది మన బాబులు కనిపిస్తాడు, మా కృష్ణ కనిపిస్తాడు, మా సత్తన కనిపిస్తాడు, మా రవి కనిపిస్తాడు, మా రమ్య కనిపిస్తుంది, మనం కనిపిస్తాం. ఎవడన్నా వస్తారా? ఇవాళ చాలా మంది చాలా రకాలు మాట్లాడుతుండ్రు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేయలేదు, సచ్చేయలేదు, వాళ్ళకు ఓటేస్తే మోర్లు వేసిన దగ్గర అత్తమా ఏతమ్మా మోర్లు ఏతమ్మా, మరి ఆరుకు ఓటేస్తే ఇవన్నీ వస్తాయిగా, అన్ని వస్తాయిగా. మరి దీన్ని కూడా ఆలోచించి మరి ఓటేయాలి. మీ అందరు కూడా మీ అందరి ముఖాలు చూస్తుంటే ఎడ్యుకేటెడ్ లాగా కనిపిస్తుండ్రు, కొంచెం ఇది ఉన్నట్టే కనిపిస్తుంది. ఎందుకంటే దమాక్తోనే ఆలోచించి, దిమాక్తో ఆలోచించి కారుకు ఓటేయాలి. మీరు ఇదికి వచ్చిన 100-150 మంది ఉన్నారు, మీరు ఒక్కరోజు టైం ఇచ్చి ఇంటింటికి వెళ్ళండి, కారుకు ఓటేస్తే అల్లాజిపేట గ్రామంలో ఎవరు ఇల్లు కట్టుకున్న డబ్బులు ఇప్పించే బాధ్యత ఉన్నది. రాజమ్మగారి గౌరవన్న నువ్వు ఫోటో తీసుకో నేను ఇప్పించి. రెండవది, కొంతమందికి రేషన్ కార్డులు వెంటనే రేషన్ కార్డు కూడా అన్ని ఇప్పించేసి, కొంతమంది రేషన్ కార్డు పెట్టుకున్నారు వాళ్ళు కూడా ఇబ్బంది పడుతుండ్రు, రేషన్ కార్డు కూడా ఇప్పిస్తాం. ఇంకొక సమస్య ఉంది, చిన్న పెన్షన్లు ఇవ్వాలి. ఓ
అందరికి ఇచ్చిన మీవులో కూడా 400 మంది పెన్షన్ తీసుకుంటుంటూ ఇంకో 10 మందో 15 మందికో రావాలి, వాళ్ళకు కూడా పెన్షన్ ఇప్పిస్తాం. మనం ఇవన్నీ చేసినాం, ఈ మూడు ఏమా, ఈ ఇండ్లు కట్టేయమా, ఈ పెన్షన్ ఇయ్యమా, ఈ ఇచ్చే సత్తా కేసీఆర్ లేదా, ఇవన్నీ దగ్గర నుండి చేపిస్తాం. అల్లాది బిడ్డలు ఎవరు ఇల్లు కట్టకుండా దగ్గర నుండి చేపిస్తాం. ఇక్కడ ఉన్న దండ తమ్ముల కూడా చెప్తున్నా, మా రవి చెప్తున్నా, కృష్ణ చెప్తున్నా, భరోసా ఇవ్వండి. ఈ గ్రామంలో ఉండే దళిత తమ్ముడు కూడా భరోసా ఇవ్వండి. 10 లక్షల రూపాయల యొక్క ఆ కుటుంబాలనిచ్చి ఆర్థికంగా వెసులుబాటు కల్పిస్తాం. యాభై నుండే గొర్రెలు ఇచ్చినాం, ముదురాలు నుండే చేపలు ఇచ్చినాం, రైతు నుండే రైతు బంధు ఇచ్చినాం, రైతు బీమా ఇచ్చినాం, 24 గంటలకు ఇచ్చినాం. ఇలా గ్రామాలలో ఎవరింటికి పోయినా ఓ 10,000 20,000 అడగంగానే ఇంట్లోకి వెళ్ళి తెచ్చిచ్చే సత్తా వచ్చిందంటే దాని వెనకాల కేసీఆర్ ఉన్నాడు కాబట్టి వచ్చిందని చెప్పి తెలియజేస్తూ, చాలాసేపు అయింది మీకు ఇబ్బంది పెడుతున్నట్టుగా ఉన్నా, బోడొస్తుందా బోడొస్తుందా, నా కూడా నేను చాలా తిరుగుతా ఉన్నా, అసలు రెస్ట్ లేదు ఈ నెల నుంచి అన్ని గ్రామాలు తిరుగుకుంటూ వస్తున్నా. మీరు ఎక్కడ పోయినా కూడా బ్రహ్మరథం పడుతుండ్రు. ఇలా గొల్లపల్లి పోతే 1,000 మంది వచ్చిండ్రు, దారాపురం పోతే 1,000 మంది వచ్చిండ్రు, పలుగడ్డ పోతే పలుగడ్డ, మందాపూర్, మన కొండాపూర్, ఆ గ్రామాల అంతా ముదిలాల బిడ్డలే ఉన్నారు. అంతా మేము సారికే పట్టేస్తాం, కారికే పట్టేస్తామని పలుకుతా ఉన్నారు. నిజంగా కేసీఆర్ గొప్పతనం ఎంతో మన కన్నకు కట్టినట్టు అనిపిస్తుంది. కేసీఆర్ చెప్పిన నిజాలు, చేసిన పనులు మన ఇళ్లకు మన మనసుకు తెలుసు కాబట్టి మీరు జాగ్రత్తగా అల్వాజ్ బిడ్డలో దాదాపుగా 1,800 ఓట్లు ఉన్నాయి, 100 ఓట్లు కూడా తప్ప మొత్తం కారు చేసి యూత్ కూడా బాగా పనిచేయాలి. లోకేష్ మీరు బాగా యూత్ బాగా పనిచేయండి, ఇంటింటికి వెళ్ళండి. మేము పాంప్లెట్ పంపించినాం, అన్ని ఇచ్చే సంక్షేమ పథకాలు చేసిన పనులు కూడా పాంప్లెట్ లో పెట్టినాం, అవి కూడా మీరు ఇంటింటికి పంపి ఇంటికి ఇచ్చినారే ఇంకే ఇలా ఇంటింటి పోయి బతిలాడి మా అక్క చెల్లెళ్ళు ఒక ఓటమ్మా ఇవాళ 30వ తారీఖున ఓటేసి బయటకు వచ్చినాక మీరు 1,000,000 రూపాయలు ఇచ్చిన మీ ఓటు రాదు. మీ ఓటు కోటి కంటే కోటి వెలగట్టలేని ఓటు. ఈ తెలంగాణ పునాదుల్ని కాపాడేదే మీ ఓటు, తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు భవిష్యత్తు ఇచ్చేదే మీ ఓటు. మీ ఓటు చాలా గొప్పది. ఆలోచించి మన సీరియల్ నంబర్ 2 మన కేసీఆర్ ఫోటో ఉంటుంది, జర ముక్కు పెద్దగా ఉంటుంది కనిపిస్తుంది, జర ముక్కు పెద్దగానే ఉంటుంది కదా సార్ది, చూడండి అనిపిస్తుంది, అది ముక్కు చూడండి కాదు చూడండి, అది సారు చూడాలి అది కారు చూడాలి, చూసి బట్ వేస్తాంగా మీరు వేయడం కాదు, చుట్టాలకు కూడా చెప్పాలి, స్నేహితులకు కూడా చెప్పాలి. ఊరి మొత్తం ఒకనాడు పోతామా, ఇదంతా తీసుకొని మొత్తం ఊరంతా తిరిగి ఇంటింటికి పోవాలి. పని కట్టుకొని 2 నిమిషాలు పని చేయండి, నోరు ఇప్పండి కారుకి, నోరు ఇప్పాలి, ఇప్పి కారు కొట్టేస్తేనే మన భవిష్యత్తు ఉంటుందని చెప్పాలి. నోరు విప్పితేనే అల్లాజ్మెంట్ లో ఎవరిని ఇట్లా ముట్టుకుంటే కాదన్నాను, ముట్టుకుంటే ఆరం కారు ఆరం కొట్టే సై సై ఎట్లా వస్తుంది, అట్లా ముట్టుకుంటే కానీ భయపడాలి అవుతారు కాంగ్రెస్ బీజపడేవాడు అంటే. రేపు పొద్దున సర్పంచ్ కూడా మనమే గెలిపించుకుంటాం, ఎంపీటీసీ కూడా మనమే గెలిపించుకుంటాం, ఈ గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకొని గ్రామంలో కడుపులో పెట్టి కాపాడుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మీరు తెలియజేస్తూ కొంతమంది చెప్తారు, చెప్పినా కూడా ఎలాంటి మాటలు వినకుండా మీరు ఖచ్చితంగా కారుకే పట్టేస్తారని ఆ విశ్వాసం నాకుంది. నేను కేసీఆర్ భరోసా ఇస్తామని ఏనా చెప్పానా, అల్లాజ్ బిడ్డ మన 1,600 ఓట్లు పడితే చెప్పానా, ఇదేగా చెప్పారా, చెప్తామని ఫోటో తీసినావా, అది రవి నేనైతే నాకైతే ఫుల్ భరోసా వచ్చింది మీరు చూస్తే, 1 సైడ్ ఓటేపిస్తారని అనుకుంటున్నా. ఏపీ అమ్మా మంచిగా ఉంటుంది, ఎందుకంటే బెస్ట్ గవర్నమెంట్ రాదు, ఎందుకంటే బెస్ట్ లీడర్ ఉండడు, బెస్ట్ లీడర్ ని కాపాడుకోవాలి. మనుషుల్ని మనం కాపాడుకోకపోతే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటాయి కదా, దయ్యాలు వేదాలు వల్లించినట్టు పంతరాయలు అనేది అడిగినారు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళని తరిమి కొట్టాలి మనం కారు కొట్టాలి. థ్యాంక్ యూ. కారు గుర్తుకే, కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ. మీరే నా బలగం, మీరే నా ఆస్తి, తెలంగాణ కుటుంబమే నా కుటుంబం అని చెప్పి ముఖ్యమంత్రి చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో 55 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది. మీరు ఎప్పుడు అల్లాజ్ బిడ్డ కింద ఆమ్లెట్ గా ఉండేవాళ్ళు, ఇక్కడ ఒక వార్డు మెంబర్ ఉండేది,
తెలంగాణ రాకపోతే నిర్మల్ నగర్ గ్రామ పంచాయతీ అవుతుందా? 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 ఒక్క మాట, 2012 ముందు నిర్మల్ నగర్ గ్రామానికి రావాలంటే హైవే నుంచి ఇంటికి రోడ్ ఉండదా? మట్టి రోడ్డు లేకుండే, మట్టి రోడ్డు లేకుండే వాహనం అయితే నడుచుకుంటారు. మీకు అంత కొత్త జగన్ను పాట ముసలి కిరక కష్టం. వాహనం అయితే చెప్పిన చేతి పట్టుకొని ఆ రోడ్డు నుంచి ఈ రోడ్డుకి వచ్చేది. ఇవాళ తెలంగాణ వచ్చినాక డాంబర్ రోడ్డు వేసుకున్నాం, అక్కడి నుంచి కదా ఊళ్ళో సీసీ రోడ్డు వేసుకున్నాం, గ్రామ పంచాయతీ కట్టుకున్నాం, కమ్యూనిటీ బిల్డింగ్ నడుస్తున్నాం. అన్ని విధాల అభివృద్ధి చేసుకుంది నిజమా కాదా ఒకసారి మీరు ఆలోచించండి. తెలంగాణ రాకముందు ఎప్పుడన్నా నిర్మల్ నగర్ ఉండే, ఇది ఒక బోర్ ఉండే, ఎవరు చూసినా బోర్ కూడా అయిన పట్టుకుంటా, అయిన బొమ్మ పట్టుకుంటే నీళ్లు పట్టుకుంటుంది లేవడదు. ఉదయాలు వేస్తే బిందెలు పట్టుకుంటే రోజు మీకు కష్టండి, సాయంత్రం కష్టపడి వచ్చి మళ్ళీ బిందెలు పట్టుకుంటే రోజు మీకు కష్టండి. పండుగ వస్తే నీళ్లు ఉండదు, పండుగ వస్తే స్నానం చేయలేకపోతుంది, ఉప్పు నీళ్లు, ఆ ఉప్పు నీళ్ళతో స్నానం చేస్తే నిద్ర ఇంటిగా ఉండగాలి కూడిపోతుంది, అన్నం పండుకుంటే పగిపోతుండే, ఇల్లు కట్టుకుంటే పేలిపోతుండే. మరి అట్లాంటి రోజులు ఇవాళ ఎక్కడికి పోయాలి? ఎక్కడ వచ్చిండు ఇలా నిర్మాణం? అక్కా చెల్లెల కాళ్ళు గోదావరి నీళ్ళతో కలిగింది, కడిగింది ఎవరు? కేసీఆర్ కదా. ఒకసారి మీరు ఆలోచించారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా మాట్లాడుతుండ్రు, కాంగ్రెస్ ఉన్న కాలంలో కరెంటుందా? కాంగ్రెస్ ఉన్న కాలంలో యూరియా సంచి దొరికిందా? కాంగ్రెస్ ఉన్న కాలంలో మంచినీళ్ళు వచ్చాయా? కాంగ్రెస్ ఉన్న కాలంలో కళ్యాణ లక్ష్మి అంటే తెలుసా? కాంగ్రెస్ సరకారంలో రైతు బంధు తెలుసా? కాంగ్రెస్ సరకారం రైతు బీమా తెలుసా? ఇవన్నీ ఉన్నాయా? ఇవన్నీ ఎట్లొచ్చినాయి? ఎవరు చేసి వచ్చినాయి? మీరు ఒక్కటికి 100 సార్లు ఆలోచించండి, 1000 సార్లు ఆలోచించండి. ఎవరు బాగా చేస్తే వాళ్ళకు ఓటేయండి. ఎలా వస్తారు? రకరకాల మాట్లాడతారు. జయదేవరం అంగడి ఉంది, అంగడికి అందరు పోతారు, అన్ని కులాలు వస్తాయి, అన్ని ఊళ్ళు వస్తారు. అంగన్నాడు వచ్చేది వేరు, ఉత్తప్పుడు వచ్చేది వేరు. ఎలా గ్రామ పంచాయతీ ఇంకా గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టుకున్నాం, ఓ మహిళా బిల్డింగ్ కట్టుకోవాలి, మహిళా బిల్డింగ్ కట్టుకున్నాం, అక్కడ ఓపెన్ చేసుకుంది అదే కదా, మహిళా బిల్డింగ్ కట్టుకున్నాం, కమ్యూనిటీ ఫంక్షన్ హాల్ కట్టుకుంటున్నాం, గ్రామ పంచాయతీ నిర్మాణం చేసుకున్నాం. మన నిర్మల్ నగర్లో ఏమైనా పని చేద్దామంటే జాగ లేకుండా రోడ్లు సీసీ రోడ్లు ఇట్లా వేసి పెట్టారు, మంచి డ్రైనేజ్ కట్టినాం. అక్కడ చూస్తే పచ్చడి పొలాలు, పాడి పంటలతోని తెలంగాణ రాష్ట్రం విరాచిల్లుతున్నది నిజం కాదా? ఎక్కడ చూసినా ఒడ్లో కుప్పలు రాష్ట్రం వస్తలేమా? ఒడ్లు గవర్నమెంట్ కొట్టలేదా? ఇవన్నీ మనం ఆలోచించాలి. ముఖ్యమంత్రి గారు వచ్చింది కాబట్టి ఇలా ఇంత భూమి తింటున్నాం, సన్నంగా ఉన్నాం. అల్లారిపేట గ్రామంలో మన నిర్మల్ నగర్ గ్రామంలో ఒక ఎకరం భూమి 1 కోటి రూపాయలు ఎవరు చేస్తాయి, ఎట్లా? ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. నిన్ను ఇలా బీజేపీ వస్తుండు, మాకు ఓటేయమంటుండు, ఆయన ఏమంటారు? ఆయన ఏమంటాడు? సిలిండర్ ఉంది 1200 చేసిండు, పెట్రోల్ ధర 100 రూపాయలు చేసిండు, డీజిల్ ధర 100 చేసిండు, బంగారం కొన్నామంటే దాన్ని కూడా పెంచి చేతులు లేకుండా చేసి పెట్టారు. మళ్ళీ వచ్చింది ఇలా ఓట్లు వచ్చిండు, ఎలక్షన్ రాగానే అందరు వస్తారు. ఇవాళ 30వ తారీఖు దాటిన తర్వాత ఎవరు కనిపించదు, మంచికి చెడుకు వచ్చేటట్టు ఎవరు ఉన్నారు? వస్తే మనం వస్తాం, మన పార్టీ వస్తాం, మన పార్టీ అభివృద్ధి చేస్తాడు, మన ముఖ్యమంత్రి సంక్షేమం ఇస్తాడు. మీకు 200 పింఛన్ 2000 చేసింది నిజం కాదా? కళ్యాణ లక్ష్మి 1 లక్ష రూపాయలు ఇచ్చింది నిజం కాదా? పొలం ఉంటే 5000 రూపాయలు పంటకి ఇచ్చింది నిజం కాదా? సంవత్సరానికి పంటకు ఎకరానికి 10,000 ఇచ్చింది నిజం కాదా? ఇవన్నీ కూడా మీరు ఆలోచించండి. మీరు ఇక్కడ 50 మంది అక్క చెల్లెలు ఉన్నారు, ఇల్లు 100 ఇల్లు ఉన్నాయి, మీరు ఇంటికి ఒకరున్నారు, వాళ్ళు బయటకు పోయినట్టుండ్రు. వాళ్ళు వచ్చినాక కూడా చెప్పండి మనం కేసీఆర్కి ఓటేస్తామే, మన నిర్మల్ నగర్ భద్రంగా ఉంటది, నిర్మల్ నగర్ ఇంకా అభివృద్ధి కావాలంటే కారుకే ఓటేయాలి, మరి సార్కే ఓటేయాలి. ఏస్తేనే మనం బాగుపడతాం, ఇంకా బాగుపడాలి. ఇక్కడ ముఖ్యంగా ఒకటే సామాజిక వర్గం, దళిత సామాజిక వర్గం. నేను కూడా చెప్పిన రాజుకి తప్పకుండా 100 పది ఇండ్లు ఉన్నాయి ఈ గ్రామంలో, 99% దళితమంది ఇప్పిస్తా, పూర్తి స్థాయిలో ఇప్పిస్తా. దీన్ని గ్రామం బాగా ఆర్థికంగా ఎదగాలి, దళిత పిల్లలు చదువుకున్న ఉద్యోగాల్లో వాళ్ళకి ఏదైనా బిజినెస్ చేసుకుంటారు,
ఏదైనా వ్యాపారం చేసుకుంటారు తప్పకుండా. నిర్మల్ నగర్ గ్రామం వన్ సైడ్ మీరు ఓట్ చేయండి 100% దళిత బంధు ఇచ్చే బాధ్యత నేను తీసుకున్నాను. చేసినాం ఇవన్నీ మనం చేసినాం, ఇంకా కొన్ని చేయాలి. ఇవన్నీ చేసుకుంటూ వచ్చినాం, ఇంకా కొన్ని చేయాల్సినవి ఉన్నాయి. కొంతమంది ఇల్లు కట్టుకుంటున్నారు బిల్లులు ఇవ్వాలి, ఇంకొంతమంది పెన్షన్లు వాళ్ళకు కూడా ఇవ్వాలి, కొంతమంది రేషన్ కార్డులు వాళ్ళకు కూడా ఇవ్వాలి. ఇవన్నీ కూడా మేము ఇప్పిస్తాం, దగ్గర ఉంటాం. కింది బండి చేసినాం గీయమా. ఇప్పుడు ముఖ్యమంత్రి ఏమంటుండ్రు, సిలిండర్ 400కి ఇస్తామంటుండ్రు, సన్న బియ్యం బీపీడీ బియ్యం ఇస్తామంటుండ్రు. అదేవిధంగా సౌభాగ్య లక్ష్మి పసుపు కుంకుమ పేరు మీద, మహిళల పేరు మీద, ఇంటి యజమానుల పేరు మీద 3,000 రూపాయలు ఇస్తామంటుండ్రు. అదేవిధంగా భూమి లేని వాళ్ళకు కూడా 5 లక్షల బీమా చేస్తామంటుండ్రు. ప్రతి ఒక్కరికి తెల్ల రేషన్ కార్డు ఉంటే ఆరోగ్య హెల్త్ కార్డు ఇస్తామంటుండ్రు. ఇంతకంటే బ్రహ్మాండంగా చేస్తుండే ఉంటారు. తెలంగాణ తెచ్చుకున్నాం, వచ్చిన తెలంగాణ ఇవాళ పంతరాయాల యొక్క కాంగ్రెస్ వాళ్ళు దయ్యాల యొక్క బీజేపీ అడిగిండ్రు. తెలంగాణ తెచ్చింది ఎవరు? మరి ఆయన ఏమంటుండ్రు, ఇవాళ నీ బిడ్డుండే నీ ముద్దు, నా బిడ్డుండే నాకు ముద్దు. తెలంగాణ తెచ్చింది ఎవరు? తెలంగాణ ముద్దుంటారా? మరి బీజేపీ ఢిల్లీ ఉంటారు, కాంగ్రెస్ ఢిల్లీ ఉంటాడు, మనసారే ఉంటాడు, మన పక్క పోయిందే ఉంటాడు. మన బిడ్డని మనం కాపాడుకోవాలి, తెలంగాణ తల్లిని కాపాడేవాడు తెలంగాణ తెచ్చింది ఎవరు? తెలంగాణ బాగుపడాలని చేసేది ఎవరు? మనం ఆలోచించాలి. ఒకటి 100 సార్లు ఆలోచించండి, 1000 సార్లు ఆలోచించి ఓటేయండి. ఉత్తరాన్ని ఓటేయమని అడుగుతాను. పని చేసిండు సారు, కేసీఆర్ పని చేసిండు కాబట్టి 3వసారి ముఖ్యమంత్రిగా గజ్వల్ నియోజకవర్గ పేరు చరిత్రలో నిలబడాలి. నిర్మల్ నగర్ పేరు కూడా చరిత్రలో ఉండాలి. ఉండాలి అంటే కేసీఆర్ గారికి 1 సైడ్ ఓట్ చేయండి. కాంగ్రెస్ వచ్చిన నమ్మకం వాళ్ళకు వచ్చిన వాళ్ళు గెలిచేది సచ్చేది వాళ్ళు గెలుస్తారా? ఎంత నమ్మకం గెలుసు గెలుతారా? చప్పలేదు చప్పలేరు నేనే మొత్తుకుంటుంది, మీరు అస్సలు మొత్తుకుంటుంది. గెలుస్తారా? మరి గెలవడానికి ఓటు వేస్తుంది, ఆ మోడీని వేస్తుంది. ఆ మోడీకి వారికి తేడా లేదు, అసలు బీజే కొడు అంటే ఎప్పుడైనా వస్తారా? ఆయనకి కలవాలా? మరి మనోరా ఎవరైనా పదో పదో ఫోన్ చేస్తే నేను దొరుకుతా. అందులో మన దాని ఏమంటారు, గజ్వల్కి వచ్చినా దొరుకుతా, ఫోన్ చేస్తే వస్తా. వాడు వస్తాడా? బీజేపీ రాడు, కాంగ్రెస్ వాడు గెలవడు. వచ్చేది మనం, చేసేది మనం. ఇంకా బ్రహ్మాండంగా చేసుకుందాం. మీ అందరు కూడా గట్టిగా మనస్ఫూర్తిగా చెప్పాలి నాన్న, కేసీఆర్ గారికి చెప్పాలి మాట అన్నా. సభ్యులు కాదు ఓటేస్తారు చెప్పండి రా. నిర్మల్ నగర్ వన్ సైడా? వన్ సైడా? వన్ సైడ్ కాదు. మా వారు కృషి ప్రైజ్లో పెంచిన వస్తారు చూడు, ఎంత బుద్ధిగా కృషి కృషి ఉన్నారు. 2000 కాదు 5000 ఇస్తారు చాలు. ఎమ్మెల్యే 3000 దాచుకోవచ్చు, 100 రూపాయలు ఈ మందులో వండుకోవచ్చు, ఇంకో 1000 రూపాయలు ఇంకా తక్కువ వండుకోవచ్చు. అంతే కదా, అందుకే ముసలి అదృష్టవంతులు కేసీఆర్ వచ్చి మీ అదృష్టం మండింది. 200 ఎక్కడ 5000 ఎక్కడ? మరి 5000 ఇస్తా అంటుండు. మరి అందరు కూడా మీ కూడా సౌభాగ్య లక్ష్మి పేరు మీద ప్రతి అక్క చెల్లెలకు నెలకు 3000 రూపాయలు ఆసరా పెన్షన్ ఎట్టొస్తుందో ఇంటి యజమానుల పేరు మీద కూడా 3000 రూపాయలు ప్రతి నెల ఇస్తారని చెప్పి ముఖ్యమంత్రి గారు పసుపు కుంకుమ సౌభాగ్య లక్ష్మి పేరు మీద కూడా ఇస్తున్నాం. మరి బ్రహ్మాండంగా మన నిర్మల్ నగర్ వన్ సైడ్ వారే ఉండాలి తమ్మీ.